ఇప్పుడే వంటానికి లేదు ఇప్పుడు ఒమిక్రాన్ నంబర్స్ పెరుగుతనేది ఎక్స్పెక్ట్ చేసిందే బట్ దీనికి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్ ని సౌత్ ఆఫ్రికాలో నీకు తెలిసిపోయింది చాలా చాలా మైల్డ్ వేరియంట్ ఇది డెల్టాతో కంపేర్ చేసి చాలా తక్కువ హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా ఐసీయూలో అడ్మిషన్లు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అడ్మిషన్లు ఏ మాత్రం లేవు నంబర్లు పెరుగుతాయి ఓ 50,000 కాదు 1,00,000 అవుతాయి వాటిని భయపడద్దు సో బట్ భయపడద్దు అని చెప్పి మీరు విచ్చలవిడిగా కూడా తిరగద్దు జాగ్రత్తలు తీసుకోండి సింపుల్ జలుబు దగ్గు కాస్త బాడీ పెయిన్స్ వస్తాయి 2 రోజులు తగ్గిపోతాయి సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీస్లో అయితే టెస్ట్ కూడా చేసుకోక్కర్లేదు అంటున్నారు ఆ గైడ్ లైన్స్ ఇంకా మనకు రాలేదు బట్ యాజ్ ఫార్ అస్ యువర్ కన్సర్న్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బట్ భయపడిపోయి ఓ జుట్టు బిక్కొని ఏడవలసిన పని లేదు భయపడాల్సిన పని అంతకంటే లేదు అది పేపర్లో 100,000 కేసులు వస్తాయంటారు 100,000 జలుబులు అనుకోండి అంతే 100,000 జలుబులకి ఎవడు భయపడ్డా కదా 100,000 ఫ్లూలకి ఎవడు భయపడ్డా కదా సేమ్ అంతకుమించి ఇంకేం లేదు దీనికి సీన్ ఇదేమి నేను థర్డ్ వేవ్ అనుకోను పాండమిక్ ఎండమిక్ అయ్యే స్టేజ్లో ఇలానే వస్తాయి నెంబర్స్ ఎండమిక్ అంటే టకటకటక నెంబర్లు పెరిగిపోయి ఇక అందరికి రేపటి నుంచి అందరికీ జలుబు తుమ్ముల్లాగా అయిపోతుంది దట్స్ ఆల్ ఎండమిక్ అయ్యే స్టేజ్లో ఉన్నాం మనం ఇంకొక నెల మ్యాక్సిమం 2 మంత్స్లో ఎండమిక్ వచ్చేస్తుంది అఫీషియల్గా కూడా డిక్లేర్ అయిపోద్ది సో కాబట్టి ఒమిక్రాన్ గురించి భయపడద్దు అట్లని చెప్పి విచ్చలవిడిగా తిరగద్దు ట్రీట్మెంట్ ఏమీ లేదండి అంతకుముందులాగా రెమిడిసివర్లు కూడా అక్కర్లా సింపుల్ వైటమిన్ సి తలనొప్పి ఉంటే కాస్త ట్యాబ్లెట్ డోలో అంతమించి ఇంకేం అక్కర్లేదు ప్రాపర్ హైడ్రేషన్ బాగా నీళ్లు తీసుకోండి అంతమించి ఇంకేం అక్కర్లేదు ఏం వస్తుంటారు బాబు వేరియంట్స్ మనుషులు లేని రకాలు ఉన్నాయో వాటి లేని రకాలు ఉంటాయి అడిగిన టెన్షన్ పడక్కర్లా ఇక ఏ వేరియంట్ అయినా ఇది ఎండమిక్ వచ్చాం ఇన్ని రకాల వేరియంట్లు ఇంకా వచ్చినా కూడా పెద్ద తేడా ఏమి ఉండదు కోవిడ్ గురించి ఇక్కడ టెన్షన్ పడక్కర్లేదు ఏం ఐసీయూలో డెత్లు మళ్ళీ సెకండ్ వేవ్ లాగా ఆక్సిజన్ లేక అట్లాంటివి ఏమి జరగవు నాకు గట్టి నమ్మకం బోత్ పర్సనల్ అండ్ సైంటిఫిక్ అమెరికాలో చాలా వచ్చినాయని చాలా టెన్షన్ పడుతున్నారు బట్ అమెరికాలో టెన్షన్ కారణం ఏంటంటే 90% వ్యాక్సినేషన్ తెచ్చుకున్న వాళ్ళకి రావట్లా ఆ వచ్చిన వాళ్ళలో 90% వ్యాక్సినేషన్ కాని వాళ్ళు సో కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోండి అది ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఇప్పుడు రేపు గవర్నమెంట్ అఫీషియల్గా బూస్టర్ డోస్ ఇస్తే బూస్టర్ డోస్ తీసుకోండి వ్యాక్సినేషన్ ఇస్ అ మస్ట్ తర్వాత ఇంకొకటి మిత్ ఏంటంటే చాలామంది బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటాము తలనొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటాము వ్యాక్సిన్ వేసుకోకూడదు అంటున్నారు తప్పది ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఏవి కాదు మా అయితే 1-2 రోజులు బాడీ పెయిన్స్ ఉంటాయి అంతమించి చేయలేదు శుభ్రంగా వ్యాక్సిన్ తీసుకోండి బట్ వ్యాక్సిన్ ఇస్ ఎ మస్ట్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా అమెరికా గురించి చెప్తాడు ఈ ఒమిక్రాన్ గురించి మోహన్ రెడ్డి గారు ఏంటి సో ఆల్రెడీ 400,000 కేసులు వచ్చాయి అక్కడ డైరెక్టరే చెప్పాడు ఈవెన్ క్వారంటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ జాగ్రత్తగా ఉండండి ఎవరైతే వ్యాక్సిన్స్ వేసుకోలేదో వ్యాక్సిన్స్ వేసుకోవాలని అంటే ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి చాలా ఎక్కువనే సో దాదాపు 60-65% అయింది వ్యాక్సినేషన్లు సో అందరికీ వాళ్ళు ఏమంటున్నారంటే వ్యాక్సిన్ వేసుకోమని చెప్తున్నారు బట్ భయపడాల్సింది ఏం లేదు ఈ న్యూ వేరియంట్ వల్లని టెస్టింగ్ అక్కర్లేదు ఐసోలేషన్ అక్కర్లేదు డాక్టర్ గారు చెప్పినట్టు కొత్త వేరియంట్స్ వస్తూ ఉంటాయి హౌ టు మూవ్ ఆన్ మనకి ఇంకా వేరే అవకాశం లేదు